క్రెడిబుల్గా ఒక మంచి సినిమా తీసుకుని వచ్చి దాన్ని ప్రజల మనసు లోపల చొచ్చుకెళ్ళిపోయేలా నటిస్తాడు. తను సహజమైన మంచి నటుడు, సుహాస్ నాకు ఇష్టమైన నటుడు, నా బిడ్డ లాంటి వాడు. అతనంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అండ్ చూస్తుండగా అలా ఎదుగుతున్నాడు, మనిషి చాలా హంబుల్గా ఉంటున్నాడు, అది గొప్ప క్వాలిటీ. ఇంకా మరింత ఎత్తుకెదగాలి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి సినిమాని నేను చూస్తాను, చూసి అదే రోజు నీకు స్టోరీ పెడతాను, మెసేజ్ పెడుతుంటాను. అండ్ అలాగే విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఈజ్ ఎ క్రెడిబుల్ డైరెక్టర్, నాంది లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్. ఇవాళ వాళ్ళు ఉండడం చాలా బాగుంది. ఇక్కడ కమింగ్ టు దిస్ ఫిలిం, భూతద్దం భాస్కర్ నారాయణ, దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ప్రతి సినిమాకి హార్డ్ వర్క్ ఉంది, అందరూ చెప్తారు. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్రిటికల్ సబ్జెక్ట్ దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాట్ ఆఫ్ బిగ్ మనీ. అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగే స్కోప్ ఉందని చెప్పాను. అలాగే పెరిగిన కూడా ప్రొడ్యూసర్స్ కార్తీక్, స్నేహల్ అండ్ శశి ఎక్కడ వెనకాడకుండా బాగా రిచ్గా చేశారు. పర్టికులర్ ఈ సాంగ్ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఒక దాని పేరేంటి, ఒక దీంట్లోకి వెళ్ళిపోయాను, ఒక ట్రాన్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అందుకే రెండోసారి చూసినా కూడా ఇంత బాగుంది. పర్టికులర్ ఆ విజువల్స్ రోషన్ చేశాడు అక్కడి నుంచి, ఏఐ డిజనరేట్ చేసి క్రియేట్ చేశారు. దీనికి చేసినటువంటి శ్రీచరణ్ పాకాల, హీస్ ది పర్సన్ బిహైండ్ దిస్, అటువంటి మ్యూజిక్ ఇచ్చాడు దానికి. దానికి అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన చేతన్ ప్రసాద్ గారు, గ్రేట్ జాబ్ సార్, అద్భుతంగా చేశారు మీరు. అండ్ కాలభైరవ సింగింగ్ సో ఎలా చూసినా ఇది టెరిఫిక్గా వచ్చింది ఈ సినిమా. నేనైతే నమ్మకంగా చాలా స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నాను. బజ్ కూడా బాగుంది, చూసిన వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. ఇవన్నీ ఏమున్నా ప్రేక్షకుల తీర్పు కోసం ఫస్ట్ మార్నింగ్ వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఫ్రమ్ టీమ్ సైడ్ మేము చెప్తే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. మేము చాలా విత్ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ చెప్తున్నాం, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా సినిమా బాగా వచ్చింది. మీరు షూర్ షార్ట్గా ఎంజాయ్ చేస్తారు, దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. అండ్ గ్రేట్లీ అప్రిషియేట్ దిస్ టీమ్. అందరిని గట్టిగా బ్లెస్ చేయండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ అంతిమ తీర్పు అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మన సాంగ్ కీర్వాణి గారు రిలీజ్ చేశారు, సో వీ హ్యావ్ సర్స్ బ్లెస్సింగ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మీట్ హిమ్ టుడే, సీయింగ్ హిమ్ ఇన్ పర్సన్. అండ్ విజయ్ గారుకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, టేకింగ్ అవుట్ అండ్ కమింగ్ హియర్. అండ్ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బేబీ బాయ్, కంగ్రాచులేషన్స్ ఫర్ అంబాజీపేట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ దొరికింది, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కలర్ ఫోటో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, మీ పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది. సో మీతో పని చేశాను కాబట్టి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ అవర్ ఫిల్మ్ ఆల్సో టు కమ్. అండ్ ఈ మన మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ ఫస్ట్ మార్చ్కి రిలీజ్ అవుతుంది. అండ్ మన సాంగ్ మీరు చూశారు, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చింది, నేను ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా ఎంత బిగ్ స్క్రీన్లో చూస్తే నాకు మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. అండ్ ఇది ఏఐ జనరేటెడ్ సాంగ్, ఇది అందరూ చెప్పారు. సో ఈ సాంగ్ నాకు ఎందుకు స్పెషల్ అంటే, నేను నమ్మి దేవుడు శివుడు సాంగ్, నా వాల్పేపర్ కూడా ఎప్పుడైనా చూస్తే మీకు శివ్జీ ఫోటో కనిపిస్తుంది. నేను అంతా నాకు లైక్ ఐ హ్యావ్ సో మచ్ ట్రస్ట్ ఇన్ హిమ్. And his song in our movie is like a big blessing. So I'm hoping that this Shivratri, Mana Shiva To, is Shivdu song and our movie success song we celebrate. I'm hoping for that. Thank you. Ravanasurudu veena pattukoni Shivalingam mundu kucchoni Shivatanda stotram play avutundi. Back side maatrame untundi shot. Mundaru face kanapadadu. Adi recreate cheyali na villain ki ani cheppesi idi start chesanandi. Aa Shivatanda stotram ki inko stotram rayinchali. దానికి అన్నతో ఆయన వీణ పగలగొట్టేశాడు. దానికి ఇంకా శ్రీ చేతన ప్రసాద్ గారు అల్లిన పదాలు నాకైతే, నేను ఇప్పటికీ ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా హమ్ చేస్తూనే ఉంటా. ఆ పదాలు అంత బాగా నచ్చారు, నాకు అంత అద్భుతమైన పదాలు అల్లాడు. మూవీ వచ్చిన తర్వాత సేమ్ రావణాసురుడు ఎలా అయితే పూజించాడో శివుణ్ణి, ఆ రేంజ్లో ఉంటుందండి మా విలన్ క్యారెక్టర్ ఖచ్చితంగా. అంటే మీ అందరికీ బాగా నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. ముందుగా చేతన్ ప్రసాద్ గారికి అయితే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను, అంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు. శ్రీచరణ్ అన్న గురించి చెప్పాలంటే ఒక రోజంతా చెప్పవచ్చు, ఆ తర్వాత చెప్తాను, చాలా ఉంది. ఆ పాటని ఫస్ట్ నేను ఏదో క్యాజువల్గా తక్క తక్కిట్ట ఇలాంటివి ఏదన్నా ఏంటి జతులతో ఏంటన్నా అంటే క్యాజువల్గా వేసాడు. ఆయన వర్కింగ్ స్టైల్ అంతా ఆన్ ది స్పాట్ ఉంటుంది. ఎక్కువ వర్క్ చేస్తే ఆయనతో నుంచి పని రాబట్టుకోలేము, అప్పుడప్పుడు వచ్చి పని చేస్తేనే పని రాబట్టుకుంటాం. ఎక్కువ రుద్దామనుకోండి అంతే, అది ఇంక వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళి ఏదో కొన్ని గేమ్స్ ఆడేసి వస్తాడు, అది వేరే విషయం. అప్పుడప్పుడు వస్తాడు,
ఒక చిన్న ఒక 5 మినిట్సే ఉంటుందండి. అది ఆ 5 మినిట్స్ డైరెక్టర్ వెయిట్ చేస్తుంటాడు ఆ 5 మినిట్స్ కోసం. నేను అలాంటి 5 మినిట్స్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. ఆ 5 మినిట్స్ నాకు చాలా ఒక అర్ధ గంట వరకు తగ్గాయి. అది అదృష్టంగా భావిస్తున్నాను అనుకుంది. అండ్ ముఖ్యంగా ఈ ట్రాన్స్ శివ ట్రాన్స్ విజువల్స్ గురించి మాట్లాడాలి. రోషన్ మా ప్రొడక్షన్ డిజైనర్. ఇదే కాదండి, మూవీలో డిజైనింగ్ అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్క దానికి ఒక కథ రాశాను. దీంట్లో ఏదైనా ఒక విజువల్ ఒక బొమ్మ కనిపించిందంటే దానికి ఒక కథ ఉంటుంది. అలాంటి డిజైన్ ఆ బ్యాక్ స్టోరీస్ రాయడానికి కారణము ఈ ప్రొడక్షన్ డిజైనర్ రోషన్ కుమార్. అతనికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా ఉంది, తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శివ ఇంటూ శివ అండ్ శివరాత్రి. వెల్కమ్ టు ఆల్ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సో శివ ట్రాప్ ట్రాన్స్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఫ్రమ్ ది ఆల్బమ్ అండి. ఒక చాలా చాలా క్రూషియల్ స్టేజ్లో ఫిల్మ్లో ప్లే అవుతుంది ఇది. నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి ఒక సాంగ్ వస్తుంది, ఇలాంటి ఒక సాంగ్ వస్తుందని చెప్తూ ఉన్నారు. షూట్ కూడా చేసేసాము, ఏం చేసినా ఆ ట్యూన్ సెట్ అవ్వట్లేదు, ఆ వరి ఉండింది. అప్పుడు ఫైనల్గా నాకు ఒక 1 మంత్ తర్వాత డైరెక్టర్ కాల్ చేసి, బ్రో ట్యూన్ ఫైనల్ చేసాము, ఓకే చేసాము, ఒకసారి విజువల్ మీద పోస్ట్ చేసి చూపిస్తాను, ఇప్పుడే ఇట్లా ట్యూన్ పంపించిన అన్నారు. ఐ స్వర్ అండి, ఫస్ట్ టైం నేను ఆ విజువల్ ఏదైతే షూట్ చేశామో ఆ విజువల్ మీద ఆ ట్రాక్ ఎప్పుడైతే చూసానో ఐ ఫెల్ట్ ఇది నా సినిమానైనా అనిపించిందండి. అంత అంత బాగా అనిపించింది ఆ ట్రాక్ విన్నప్పుడు, అంతలా ఎలివేట్ చేసింది ఆ సీన్ని. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక ట్రాక్ నాకు దొరికింది అండ్ అంత బ్యూటిఫుల్ సీన్ అండ్ అంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్లో కుదిరిందని. సో దానికి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు శ్రీచరణ్ బ్రో ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంత మంచి ట్రాక్ ఇచ్చినందుకు. అండ్ చైతన్య ప్రసాద్ గారు సార్, ఇంత బ్యూటిఫుల్గా రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అది బాగుందో బాగాలేదో, ఎంత బాగుంది అనేది చెప్పే కేపబిలిటీ కూడా మాకు లేదు, బట్ జస్ట్ థ్యాంక్ యూ చెప్పగలం అంతే. మీరు రాసిన లిరిక్స్తో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇట్ యాడెడ్ సో మచ్ పవర్ టు దాట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్రదర్ కార భైరవ, నాకు ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాకి ఏదో ఒక పాట పాడుతూనే ఉన్నారు అండ్ ఎప్పుడు కూడా హీస్ ఆల్వేస్ బీన్ సో వార్మ్ అండ్ నైస్. సో అలాంటి వోకల్స్ ఈ పాటకు యాడ్ అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆ పాటని. సో విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు భైరవ ఫర్ సింగింగ్ దిస్ ఫర్ అస్. సో అలాగే ఈ పాటని కీర్వాణి గారు లాంచ్ చేశారు ఇవాళ పొద్దున. కీర్వాణి గారు అంటే ఐ థింక్ మన అందరం కూడా కీర్వాణి గారు ఫ్యాన్సే. బట్ నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన పాటలు వింటూ పెరిగాము అండ్ అలాంటి ఒక లెజెండరీ పర్సన్ దగ్గర నుంచి, అలాంటి ఒక పాజిటివ్ పర్సన్ దగ్గర నుంచి ఇలాంటి ఒక డివోషనల్ సాంగ్ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం రావడం ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ ఈవెంట్ చేసి మీ అందరి ముందుకి ఈ సాంగ్ తీసుకురావడానికి అడగగానే వచ్చినందుకు మా సుహాస్ బ్రోకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఏంటో సుహాస్ బ్రోకి థ్యాంక్స్ చెప్తుంటే ఏదోలో ఉంది. ఇంట్లో మనిషికి ఒక ఇంట్లో జరిగే ఈవెంట్కి వస్తే థ్యాంక్స్ చెప్తే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంది నాకు. ఎందుకంటే నాకు హీస్ దట్ క్లోజ్ టు మీ అండ్ దట్ పర్సనల్ టు మీ. నాకు సుహాస్ బ్రో ఫస్ట్ సినిమా చేయగానే, ఆ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ టైం కలిసాను నేను. ఒక 5 ఏళ్ళు అయిపోయింది అనుకుంటాను. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అదే వామ్తో అదే లవ్తో ఎప్పుడూ పలకరిస్తూ ఉంటారు. అండ్ సుహాస్ ఆయన డార్లింగ్ గ్రోత్ చూస్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ అండి. ఆయన విక్టరీస్ అన్నీ కూడా నాకు పర్సనల్ విక్టరీస్లో అనిపిస్తాయి. అండ్ ఆయన ఎప్పుడైనా సరే ఒక సక్సెస్ చూసినా, ఒక హిట్ చూసినా, ఒక పర్సనల్ అచీవ్మెంట్ ఏదైనా అచీవ్ చేసినా ఇట్ ఫీల్స్ లైక్ మై ఓన్ పర్సనల్ విక్టరీ. నాకు అంత ఇష్టం సుహాస్ అంటే. అండ్ హార్టియస్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్ మళ్ళీ అంబాజీపేటతో గట్టి కొట్టినందుకు అండ్ ఫర్ ది అరైవల్ ఆఫ్ ది లిటిల్ వన్. అండ్ జనరల్గా సుహాస్ డార్లింగ్కి ఈ పబ్లిక్ మీటింగ్స్లో లేకపోతే కెమెరాస్ ముందు మాట్లాడడం అంటే కొంచెం భయము, కానీ ఇంకా అలవాటు చేసేసుకోవాలనుకుంటా డార్లింగ్. మీకు ఉన్న లైన్అప్ చూస్తుంటే ఇంకా సక్సెస్ మీట్ల మీదే సక్సెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి. సో వెరీ వెరీ హ్యాపీ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్. ఎస్పెషలీ ఈ సాంగ్ లాంచ్కి రావడం ఇట్ ఫీల్స్ వెరీ వెరీ నైస్, ఎందుకంటే మీకు కూడా ఇలాంటి టేస్ట్ ఉందండి మ్యూజిక్లో. సో మీరు ఇక్కడికి వచ్చి వినో ఈ సాంగ్ని అప్రిషియేట్ చేయడం ఇట్ ఫీల్స్ వెరీ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఎంటైర్ టీమ్ అండి. 1 మార్చిన మీ ముందుకు వస్తున్నాము. మా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే దానికి ఇంత అప్రిసియేషన్, ఇంత లవ్ చూపించినందుకు మా ఆడియన్సెస్ అందరికీ, మా ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మా ట్రైలర్ నచ్చినట్టే ఈ సాంగ్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ 2 నచ్చాయంటే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
మార్చి 1న థియేటర్స్కి రాబోతున్నాము. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మా దగ్గరే ఉంటుందని నేను నమ్ముతున్నాను. దయచేసి థియేటర్స్కి రండి. ఐ అష్యూర్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ అ గుడ్ ఫిలిం. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అండ్ చాలా 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 ఎంజాయ్ చేస్తారు. సో ఐల్ సేవ్ ద థ్యాంక్ యూస్ ఫర్ లేటర్. మా టీం అందరినీ నేను తర్వాత మెన్షన్ చేస్తాను. హోప్ఫుల్లీ సక్సెస్ మీట్ కూడా చేసే అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ఆ థ్యాంక్ యూ దానికోసం దాస్తున్నాను. భూతద్దం భాస్కర్ నారాయణ, మార్చి 1 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రొడ్యూసర్స్ స్నేహల్ గారికి, శశిధర్ గారికి, కార్తిక్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కనపడుతున్నాయి. అండ్ డైరెక్టర్ పురుషోత్తమ్ గారికి కంగ్రాచులేషన్స్ బ్రో. డెబ్యూ డైరెక్టర్స్ దగ్గర ఖచ్చితంగా విషయం ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే అన్నీ పెడతారు వాళ్ళు, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ. అందుకని అందరితో డెబ్యూ డైరెక్టర్స్తోనే చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ బ్రో. అండ్ శివ నాకు అంతకుముందు తన పక్కన మన చరిత్ర అని ఒక సినిమాలో నేను ఫ్రెండ్గా చేశాను కలర్ ఫోటోకి ముందు. ఇందాక రాజ్ గంగూరి సార్ చెప్పినట్టు తను కూడా నాకు బిడ్డలాగే, అంటే అది ఊరికి అనలేదండి నేను వచ్చినందుకు. నిజంగానే అలాగే చూసుకునేవాళ్ళు. ఆ సినిమా టైంలోనే అప్పటికి ఇంకా హీరో అవ్వలేదు, బట్ నన్ను హీరోగానే చూసేవాళ్ళు శివ అండ్ రాజ్ సార్. థ్యాంక్ యూ సార్ అంతా బాగా చూసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ శివ. అంతే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి గురించి అలా చెప్పనండి, ఇండస్ట్రీలో చాలామందిని కలిసినప్పుడు ఓన్లీ శివ గురించి మాత్రం చెప్తూ ఉంటా. మా కాస్ట్యూమ్ డిజైనర్ అశ్వన్ అండి ప్రతిభ అని, నాకు పర్సనల్గా కూడా కాస్ట్యూమ్స్ చేస్తారు ఈ సినిమాకి వాళ్ళే, వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటా, ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటా అంత మంచివాడు నేను ఎక్కడ చూడలేదు అని. శివ అంత మంచోడు, అంత జెన్యున్ పర్సన్. అండ్ రాశి, నెక్స్ట్ ప్రసన్నవదనం నాది రాబోయే సినిమాలో తనతో పనిచేశాను. తను తెలుగు ఆవిడ కాదు, బట్ తెలుగు మాట్లాడిద్ది నాకు ఇంకెక్కడ నచ్చిందంటే ప్రాంప్ట్ తీసుకోదు, ప్రాంప్ట్ తీసుకోకుండా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ప్రాంప్ట్ తీసుకుంటే కట్ అయిపోతాం కదా, తెలుగు కాదు కదా అని ఇలా గోక్కున్నా ఫస్ట్ నేను ఏంటర్ బాబు అని. బట్ తను అంతే కష్టపడి పనిచేసి చాలా బాగా యాక్ట్ చేస్తుంది తను. ఆల్ ది బెస్ట్ రాశి. అండ్ చైతన్య ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు నేను బాగుందండి అలా చెప్పలేను, అంత నిజంగానే శివ చెప్పినట్టు అంత క్యాపబిలిటీ మాకు లేదు. చాలా గూజ్ బంప్స్ వచ్చినాయి సార్. అండ్ శ్రీచరణ్ బ్రోకి, ఫార్మల్గా ఉంటుంది ఆయనకి చెప్పిన, ఎప్పటి నుంచో తెలుసు ఆయన, క్షణం అప్పటి నుంచి మేము ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళం. ఎవ్రీ సాటర్డే నైట్ చాయ్ బిస్కెట్లో పార్టీ చేసుకునే వాళ్ళం. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అండ్ అదిరిపోయింది బ్రోకి పాట. అండ్ మా అరుణ్ ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు, నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్ అరుణ్. ఇంకా మంచి పేరు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ అశ్వన్ అండ్ ప్రతిభ, ఆల్ ది బెస్ట్. అండ్ మార్చి 1 భూతద్దం భాస్కర్ నారాయణ థియేటర్స్లో వస్తుందండి, అందరు తప్పకుండా చూడండి. బాగానే మాట్లాడాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ స్నేహల్ అండ్ శశిధర్ గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సాంగ్ వైబ్ చూస్తుంటే ఒక రేంజ్లోనే ఉంది. ముందు మా లిరిక్ రైటర్ చేతన్ ప్రసాద్ గారు చెప్పాలి, ఎప్పుడు ఆయనతో అంటూ ఉంటాను ఆయన రాసిన పాటలకు కానీ నేను రాయించుకున్న పాటలకు కానీ. ఇందాక ఆయన కూడా చెప్పారు, ఆయన అర్థం కాకుండా అర్థవంతంగా అద్భుతంగా రాయండి సార్, ఆ సౌండింగ్ అలా ఉండాలని. ఆయనకి సాంస్క్రిట్ మీద ఉన్న గ్రిప్ మామూలు గ్రిప్ కాదండి, ఈ లిరిక్స్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇలాంటి లిరిక్స్తో ఒక సాంగ్ వచ్చి సినిమాని నిలబెట్టడానికి ఇలాంటి సాంగ్స్ ఎంత వెళ్ళిపోతున్నాయి పద్ధతి రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మా శ్రీచూకి డెఫినెట్, ఇలాంటి ట్యూన్ తీసుకోవడం కోసం డెఫినెట్గా మా డైరెక్టర్ అంత కష్టపడ్డాడు నాకు అర్థమవుతుంది పురుషోత్తం. ఎందుకంటే నేను 2 ఫిలిమ్స్ చేశాను, నేను శ్రీజుతో 2 సినిమాలు పనిచేశాను, ఆ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా నేను ఉగ్రంకి పడ్డా నైట్ కష్టాలు, ఇంకా నా అండ్రైస్ అలాగే ఉన్నాయి, ఇంకా అవి కూడా నార్మల్ కావలేదు. సార్ తర్వాత మాట్లాడుకుందాం, ఎంతసేపు అండి, ఒరిజినల్ తర్వాత మాట్లాడుకుందాం. యా అదండి, 5 మినిట్స్లో ట్యూన్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ 5 మినిట్స్లో ట్యూన్ చేయడం కోసం ఎన్ని నైట్స్ స్పెండ్ చేశారు ఏంటి అన్నది, అంటే ఎవరో వింటే తేడా అనుకుంటారు నైట్ స్పెండింగ్ అంటే మళ్ళీ. అంటే మొత్తం నైట్సే వర్క్ చేస్తాడు మామూడు, డేలో అసలు కూర్చోడు, డే అంతా పడుకుని నైట్ అంతా పని చేస్తారు. మా డైరెక్టర్ కష్టాలు తెలియదు కదా, డే అంతా ఆర్టిస్టులు నేరేషన్ ఇచ్చుకోవడం, సీన్ రాసుకోవడం అన్నీ చేసుకున్న తర్వాత నైట్ 11 o'clockకి మామూడికి 3 వస్తుంది. అప్పుడు కూర్చోడు 2, 3, 4 o'clockకి అప్పుడు ట్యూన్ వినిపిస్తూ ఉంటాడు. మనకేం అలా
అటు రోజు వేస్తే మనం పడుకుని దాని మూడులో ఉంటాం, ఆ టైంలో ఏదో తెచ్చేసుకుంటాం, ఒకే వేసుకుంటాం టీంలో. అలా అలా అయితే మేనేజ్ చేస్తున్నాడు మావాడు. సరే ఇదే సరే జోకే చెప్తున్నాను. ఒక అంటే ఇలాంటి సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సినిమాకు ఉంటే ఎంతో హెల్ప్ అవుతుంది అన్నది. రీసెంట్ మూవీస్ కూడా చాలా ప్రూవ్ చేసినాయి, బింబిసారా కానీ కార్తికేయ కానీ. అలాగే ఈ సినిమాకు కూడా ఈ సాంగ్ అంతే హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ చూసినప్పుడు ఫస్ట్ నేను భూతత్వం భాస్కర్ నారాయణ చేస్తున్నా బ్రో అని శ్రీచురాత్ అన్నప్పుడు, ఇదేం బ్రో ఇంత వెరైటీగా ఉంది టైటిల్ అంటే, ఆ టైటిల్ అంత వెరైటీగా ఉంటుంది, కథ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్రో. డైరెక్టర్ ఏది రిఫరెన్స్ తీసుకోవాలన్నా, ఏది నాకు చెప్పాలన్నా కానీ, ఎక్కడో పురాణాలలో నుంచి నాకు నోరు తెరగదు అలాంటి మాట్లాడడానికి. ఈ రామాయణంలో నుంచో మహాభారతంలో నుంచో క్యారెక్టర్ తీసుకోండి తను చెప్తూ ఉంటే అసలు నాకేం అర్థం కావట్లేదు బ్రో అన్నాడు. అందుకే కొంచెం తెలుగు నేర్చుకో, లిరిక్స్ కొంచెం అర్థం అవ్వాలి కదా. శ్రీచంద్ మన చైతన్య ప్రసాద్ గారు రాసే ఇప్పుడు చెప్తూ ఉంటాం. వెల్కమ్, అంటే డెబ్యూ డైరెక్టర్గా వస్తున్నావు, నీ కష్టాలు ఎలా ఉంటే తెలుసు. ఈ సినిమాతో నీ కష్టాలను తీరిపోయి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మన హీరో శివ గారి గురించి అందరూ, అంటే ఇందాక మన సుహాస్ కూడా చెప్పాడు ఎంత పాజిటివ్ పర్సన్ అన్నది, అంత పాజిటివ్ పర్సన్కి కూడా ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మార్చి ఫస్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరితో అందరి గురించి చెప్పేసినట్టున్నాను. హీరోయిన్ రాశి సింగ్ అంటే మన లాంగ్వేజ్ కాకపోయినా కానీ అమ్మాయి తెలుగు నేర్చుకొని మాట్లాడుతుందంటే డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్గా మీ లైఫ్లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే సుహాస్ తను మాట్లాడినని కూడా అంటూ కూడా ఇందాక చాలా బాగా మాట్లాడాడు. ఇలాగే నాకు ఇలాగే ఉంటుంది, స్టార్టింగ్లో కొంచెం మాట్లాడి అలవాటు చేసుకున్నా, ఇంకా కొంచెం తడబడితేనే ఉన్నాను, అదే అలవాటు అయిపోద్ది. అంటే వన్స్ అగైన్ మా చైతన్య ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలని ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు. ఇలాంటి షూట్ సాంగ్ నాకు షూట్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఉగ్రంలో నేను క్లైమాక్స్ సాంగ్లో కూడా నేను ఆ షూట్కి సంబంధించిన రెజమ్లెన్స్ నాకు లిరిక్స్లో ఉంటుంది. అలాంటి ఒక షూట్ సాంగ్కి ఒక లాంచ్కి నన్ను పిలిచినందుకు నేను ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఆస్కార్ విన్నర్ కేరవాణి గారు మార్నింగ్ రిలీజ్ చేశారు, అక్కడితోనే మీకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది బ్రో. అండ్ కాలభైరవ చాలా అద్భుతంగా పాడాడు. ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విత్ స్పీచెస్ కానీ yeah, so you guys have been waiting for a long time. I'm just here because Shiva is one of my bestest friends and he's been sending me all the trailers, teasers and the songs and I'm in love with the content. So I'm wishing the entire team all the best, Rashi and everybody all the best. Yeah, keep supporting them. And the genre is also very, very interesting in Kotaga Undi. So yeah, releasing on March 1st. So watch it in the theater. Thank you. So yeah, I have to personally thank Varsha and congratulate her. Heartiest congratulations, Varsha, on the very, very blockbuster response for Ooru Peru Pairav Kona. Tan cheppinattu, one of my closest friends in the industry and I'm so, so happy. Prati cinema tho chala manchi success andukuntu, chala manchi cinema lenchukuntunnanduku. And very, very different genre ante, it's pretty much the same genre. So, అలాగే ఒక ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ ఉన్న ఊరు పేరు భైరవ కోనని అంత బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. సో అగైన్ అనదర్ ఫిలిం, ప్రాబబ్లీ నాట్ ఆన్ ద సేమ్ లైన్స్ బట్ డెఫినెట్గా ఒక చిన్న మైథాలజీ ఎలిమెంట్ ఉన్న ఫిలిం. సో ఐ హోప్ యు ఆల్ రిసీవ్ భూతత్వం భాస్కర్ నారాయణ ఆల్సో ఇన్ ద సేమ్ వే. అలాగే ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఎట్ భూతత్వం భాస్కర్ నారాయణ, ఊరు పేరు భైరవ కోన టీమ్ అందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ఎస్పెషలీ డైరెక్టర్ విఐ ఆనంద్ గారికి, సందీప్ కిషన్ గారికి, వర్ష గారికి, దెన్ కావ్య థాపర్ అండ్ శేఖర్ చంద్ర గారికి. సాంగ్స్ అయితే మా అందరి ఫేవరెట్, మా టీమ్ అందరి ఫేవరెట్. సో విర్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ దట్ టూరు పేరు భైరవ్ కోన ఇస్ సచ్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష ఫర్ మేకింగ్ ఇట్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ టు ద కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మార్చ్ 1st మా థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.